భవన నిర్మాణ రంగ కార్మికులపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తూ కష్టకాలంలో కరోనా భృతి ఇవ్వకుండా తీవ్రంగా అన్యాయం చేసిందని తక్షణమే ప్రతి కార్మికుడికి 10,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు రంగోల ఈశ్వరరావు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని స్థానిక లేబర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సమయంలో కార్మికులను ఆదుకోవడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. గత కొంతకాలంగా కార్మికులకు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ బకాయిలు పెండింగ్ పెట్టారన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘాలు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. తక్షణమే నిధులను విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వై ధనలక్ష్మి, శ్రీను, సుబ్బలక్ష్మి, షేక్ పద్మజ, జి రాము తదితరులు పాల్గొన్నారు. ఈ పనుల టైంలో గవర్నమెంట్ తక్షణమే ఆదుకోవాలని చెప్పి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆగ్రహంగా ఉండి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతాం. భవన నిర్మాణ కార్మిక సమస్యలు పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్ చేసి భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ తక్షణమే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ తక్షణమే విడుదల చేయాలి. కరోనా కాలంలో ప్రతి కార్మికుడి 10,000 రూపాయలు జీతం. భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లు తక్షణమే విడుదల చేయాలి. సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ విడుదల చేయాలి. కార్మిక శాఖ తక్షణమే తుని లేబర్ ఆఫీస్ ఎదురుగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి జిల్లాలో 3,000 క్లెయిమ్లకు గాను 5 కోట్ల రూపాయలు కార్మికులకు పరిహారాలు ఈ కార్మిక శాఖ ఇవ్వాల్సి ఉంది. మరి సంవత్సరాల తరబడిన మరి వారికి పరిహారాల్లో చెల్లించిన దాఖలాలు ఇంకా ఇవ్వలేదు. పైగా మరి భవన నిర్మాణ కార్మికులకి మరి కరోనా కష్టకాలంలో 10,000 రూపాయలు వేయాలని చెప్పేసి డిమాండ్తో గత 6 నెలలుగా ఫైట్ చేస్తా ఉన్నాం. కానీ ఈనాటికి కూడా కార్మిక శాఖ ఎంత వేస్తామని చెప్పేసి చెప్పట్లేదు. తక్షణమే ప్రతి కార్మిక అకౌంట్లో 10,000 రూపాయలు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మరి ఈరోజు మన లేబర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు మరి ప్రభుత్వం కార్మిక శాఖ అధికారులతో మరి మొన్ననే సమావేశమై మాట్లాడిన సందర్భంలో మరి ఈరోజు సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నాం కదా, మరి మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు భవన నిర్మాణ కార్మికుల కంటే? సంక్షేమ పథకాలు అనేది మీ ఉన్నంత కాలం 5 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. కార్మిక చట్టం అనేది శాశ్వతంగా ఉంటది. కాబట్టి కార్మిక చట్టంలోని కార్మిక సమస్యలను కార్మికుల క్లెయిమ్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి జిల్లాకు రావాల్సిన 5 కోట్ల పరిహారాలని కార్మిక అకౌంట్లో తక్షణమే వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.